ఆ మ్యాప్ తీసుకురండి. ఇదే శాటిలైట్ నుంచి తీసిన ఎడవికి సంబంధించిన సరికొత్త మ్యాప్. ఇదిగో ఇదే మంచు లోయ. మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. కల్పన ఇద్దరు విదేశీయులను చూసింది ఇక్కడే. విదేశీయులు ఎవరు? ఎందుకని సార్ మన అడవిలోకి రావాలి? ఇండియా మార్కెట్ ని లక్ష్యం చేసుకుని ప్రపంచమంతా మన ఊహలకు అందని లెవెల్లో పనులు జరుగుతున్నాయి. దానికి ఫారినర్స్ కి ఏంటి సార్ సంబంధం? ఇండియా రేపు సాయంత్రం వెండికొండపై నుంచి రాకెట్ లాంచ్ చేస్తోంది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం దాన్ని నాశనం చేయడమే ఉండాలి. అదెలా సార్ అంత ఖచ్చితంగా చెప్తున్నారు? నా లెక్క ప్రకారం కల్పన చెప్పినట్టుగా వాళ్ళిద్దరూ ఈ దారి గుండా వెళ్తే 14 ఘాట్ దాటి త్రికోణపు నది పశ్చిమ ఒడ్డుకి ఇంకో 5 గంటల్లో వచ్చి చేరతారు. కానీ నాకు మాత్రమే తెలిసిన అడ్డదారి ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఉన్న మంచులోయ నుంచి నాకు తెలిసిన దారిలో వెళ్తే 1/2 గంటలో ముచ్చపు టేరొస్తుంది. అక్కడి నుంచి దుగ్గురాయకొండ, నెక్స్ట్ జారుడు బండ దాటితే దక్షిణ పొడ్డునున్న మేఘాల కొండకి వాళ్లకంటే 1 గంట ముందే చేరుకోవచ్చు. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ అడవిలోంచి బయటికి రావడాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. అలా గనక వాళ్ళొచ్చారంటే వాళ్ల లక్ష్యం రాకెట్ లాంచ్ని నాశనం చేయడమే. త్వరగా టెంట్ని తీసేయండి. రేపు రాకెట్ లాంచ్. ఇవాళ అడవిలోకి ఇద్దరు నవీన ఆయుధాలతో వచ్చారు. అది విదేశీయులు. వాళ్ళ ప్రతి మూమెంట్ రాకెట్ లాంచ్ని అడ్డుకోవడమే. ఇక్కడి నుంచి మనం విడిపోదాం. నేను వాళ్ళని వెతుక్కుంటూ ఒంటరిగా అడవిలోకి వెళ్తాను. ఇక్కడి నుంచి 8 కిలోమీటర్లే. పశ్చిమ దిశగా వెళ్తే ఒక చిన్న దారి కనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక కొండెక్కి దిగితే రోడ్డు వస్తుంది. దారిలో ఏదో ఒక బండి పట్టుకొని మన హాస్టల్కి వెళ్ళిపోండి. అక్కడ మన రేంజర్ గణపతిరామ్ గారికి చెప్పి రక్షక దళానికి ఇన్ఫామ్ చేయమనండి. నేను ఎలాగైనా ఒకరిని చంపేస్తాను, ఇంకొకరిని ప్రాణాలతో పట్టుకోవాలి. మీ దగ్గర ఉన్న బిస్కెట్స్ని స్నాక్స్ని అందరూ పంచుకొని తినండి. దారిలో ఎక్కడ మంచినీళ్ళు దొరకవు, అందువల్ల ఉన్నవాటితో అడ్జస్ట్ చేసుకోండి. నా గురించి ఏం దిగులు పడద్దు. దేశానికి ప్రమాదం అంటే మేము చూస్తూ ఊరుకోము. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాం, మేమందరం మీతో పాటే వస్తాం. ప్రయాణం కష్టతరమైంది. ఆడవాళ్ళు శక్తిహీనులని పంపించేస్తున్నారా? ఆడవాళ్ళ శక్తి అనన్యమైంది. ఆ శక్తిని అనవసరంగా వృధా చేయకూడదు అనుకుంటున్నాను. ప్రజలని